అందరికి నమస్కారం. సినిమా చూడకుండా సినిమా గురించి మాట్లాడటం అనేది చాలా, ఇది మ్యాథ్స్ ఎగ్జామ్ కన్నా కష్టమైన విషయం. సరే, మాట్లాడిన దానికి ఎన్ని మార్కులు వేస్తారు ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు? వచ్చే ముందే ఆలోచిస్తాను, కష్టం వచ్చింది మళ్ళీ స్టేజ్ ఎక్కాలి, మాట్లాడాలి, ఏం మాట్లాడాలి నేను ఆలోచిస్తే, ఇంటికొక్కడు అనేది గుర్తుకొచ్చింది. మార్కులు వేయాలా మీరు? మ్యాథ్స్ కన్నా కష్టం ఇది, సినిమా చూడకుండా మాట్లాడటం. టైటిల్ పెట్టినప్పుడు జవాన్, జవాన్ అంటే మిలిటరీ గిలిటరీ అనుకుంటారని చెప్పి ఇంటికి ఒక్కడని పెట్టాడు. అంటే ఇంటికొక్కడు మంచివాడై యోగ్యుడైతే, ఒక ఇంట్లో ఒక యోగ్యుడు ఉన్నాడు, ఆ ఇల్లు బాగుపడుతుంది. ఇంటికొక్కడు బాగా చదువుకోవటమే కాకుండా దేశం గురించి సమాజం గురించి ఆలోచిస్తే సమాజం దేశం బాగుపడుతుంది. దీని వలన మనకేంటి లాభం సినిమాకి? అందుకనే బహుశా ఇంటికొక్కడు, అందరూ సినిమాలు చూడరు, ఇంటికొక్కడు కుటుంబ సమేతంగా వస్తే డెఫినెట్గా 200% హిట్ అవుతుంది. అప్పుడు అసలు ఇంటికొక్కడని పెట్టింది ఎవరు? ఇవాంకా వచ్చిన దానికి చాలామందిని అమెరికా నుంచి 400-500 మంది కార్లు, గీర్లు, సెక్యూరిటీ అన్నీ తీసుకొచ్చి, ఇవి కాకుండా స్పైస్ అని సపరేట్గా ఉంటారు గోడచారులు. ఇవాంకా వచ్చిన సందర్భంగా గోడచారులు కూడా వచ్చారు. అలాగే మా టీంలో గౌరీ ఇవాంకా అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంది, ఆ అమ్మాయిని ఈ టీంలో దూరం అన్నాను. ఈ ఇంటికొక్కడ పేరు పెట్టింది ఎవరు కనిపెట్టుకున్నాను. ఎప్పుడైతే సెట్లో ఆలోచిస్తున్నారంట, మన సాయి ధర్మతేజను మత్స్రవి ఏం సబ్ టైటిల్ ఏం పెడదామని, ఒక అమ్మాయి అటు ఇటు తిరుగుతూ డైలాగ్స్ నేర్చుకుంటుంది, అందులో ఏదో ఇంటికొక్కడ ఉండాలనే ఏదో డైలాగ్ ఉందో ఏదో, ఆ అమ్మాయి టక్కన ఏంటి ఆలోచిస్తుందంటే సబ్ టైటిల్ ఏం పెట్టాలని చూస్తున్నాను, ఇంటికొక్కడని పెట్టచ్చు కదా అంది, ఆ అమ్మాయే మెహరీన్ అని తెలిసింది. అది నిజమా? సినిమా అనేది అందరూ ఎక్కువ మంది చూస్తేనే కమర్షియల్ హిట్ అవుతుంది. ఆర్ట్స్ ఫిల్మ్ కానీ ఒట్టి ఒకే మోసలో ఉండే అయితే కొంతమంది చూస్తారు. జనరల్గా ఉన్న 120 కోట్ల పాపులేషన్లో మ్యాక్సిమం సినిమా చూసేవాళ్ళు 30 కోట్ల కన్నా ఉండరు. 30 కోట్ల మంది ఇంటికొక్కడు ఫ్యామిలీతో వస్తే, అదే అదే, సో వాళ్ళ ఫ్యామిలీస్తో వస్తే ఎంత వస్తుందో అంత వస్తుంది. నీకు 50% షేర్ అనుకోదు రాజు, నీకు 100% లాభం వస్తుంది. నెక్స్ట్ మత్సరవి కథ చెప్పేటప్పుడే చాలా సినిమాలు తన మెయిన్ రైటర్ అయినా కాకపోయినా కూడా నేను ఎప్పుడు పిలిచినా వస్తాడు, వచ్చి కథ చెప్తున్నప్పుడే సినిమా కనబడుతుంది. ఏమో ఎంత డీటెయిల్గా చెప్తాను, నువ్వే డైరెక్ట్ చేయొచ్చు కదా అని ఎన్నోసార్లు అన్నాను, ఎంతకాలానికి కుదిరింది. అండ్ గాడ్ బ్లెస్ యూ, డెఫినెట్గా ఆ మెలకువలన్నీ పెడతావు తెలుసు. తర్వాత కృష్ణ మత్సరవిని సెలెక్ట్ చేసినందుకు, దాని తోడు దిల్ రాదు అంట నీకుండగా నీకేం దిగులు లేదు. తర్వాత సాయి, సరే తేజు మా కుటుంబ సభ్యుడు, నేను వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిని, సభ్యుడు అంటే నేను ఎల్లర్ని, చిరంజీవి గారి ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ నాకే ఫోన్ చేస్తారు. చిన్నప్పటి నుంచి చూశాను చిరంజీవి గారు ఫస్ట్ ఫంక్షన్ సంవత్సరానికి ఒకసారి వచ్చేది, వచ్చినప్పుడల్లా పిల్లలందరూ చిరంజీవి గారి పాటలు డ్యాన్స్ చేసేవాళ్ళు, బన్నీను సాయి దుమ్ము దులిపేవారు. ఇందులో కూడా పిల్లలైన జీవితం చూశాను, యాక్టింగ్, టైమింగు, డైలాగ్ డెలివరీ, డ్యాన్సు అన్నీ పర్ఫెక్ట్గా చేస్తాడు కనుక అతనికి కూడా మంచి మంచి హిట్స్ వస్తున్నాయి. అండ్ నేను రోజు ఇదివరకు సంవత్సరానికి ఒకసారి చూసేవాడిని, ఈ మధ్య రోజు తేజు స్వామి చూస్తాను, యాష్కరంగానే వస్తుంది మా టీవీలో, ఎవ్రీడే వస్తుంది, ఐఎమ్ వాచింగ్ యూ ఎవ్రీడే. చిరంజీవి గారిలో ఉన్న గ్రేసు అవన్నీ ఆయనకున్నాయి కనుక
డెఫినెట్గా మెగా హీరో ఫ్యామిలీలో అనదర్ మెగా హీరో అండ్ ఆల్ ది బెస్ట్. శ్రీ మెహ్రీన్ న్యాయంగా ఫస్ట్ సాంగ్లో కూడా జవాన్ దాంట్లో కూడా అమ్మాయిని కొంచెం పెట్టు జవాన్ అది కాదమ్మా జవాన్ డ్రెస్ చేసుకుని రివాల్వర్తో పేరుస్తే గుండెల్లో గుచ్చుకున్నట్లు అన్నట్టు ఒక షాట్ తీసుండొచ్చు కదా. హలో మెహ్రీన్, ఐఎమ్ వాచింగ్ ఆల్ యువర్ ఫిల్మ్స్. ఏ మామూలుగా నువ్వు ఉంటేనే సినిమా హిట్ అవుతుంటున్నారు, నువ్వు పేరు పెట్టావు కాలు పెట్టావు ఇంకా కనుక కంగ్రాచులేషన్స్. డెఫినెట్లీ దిస్ విల్ బ్రింగ్ యూ వెరీ గుడ్. మిగతా ఆర్టిస్టులందరికీ నా శుభాకాంక్షలు. మెయిన్ వీళ్ళిద్దరు కదా వచ్చింది ఇక్కడ, సాయి అండ్ మీ టీము, గుహన్ యువర్ ఫోటోగ్రాఫ్, మన కళ్యాణ్ అందరూ, తర్వాత కృష్ణ ఆల్ ది బెస్ట్ అండ్ తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే బిగినింగ్ అది కనుక లేకపోతే ఇంటికొక్కడు అనేది లేకపోతే ఈ సెకండ్ పోర్షనే ఉండేది అంత పొగట్టం పొగట్టం. కనుక దీనికి ఎన్ని మార్కులు వేస్తారో ప్లీజ్ ప్రెస్ కూడా 50 ఇచ్చినా చాలు నాకు, పాస్ అయితే చాలు. మెత్తరవి మామూలుగా షూటింగ్ మొదలుపెట్టినప్పుడు ఎప్పుడైనా ఏదైనా సాంగ్ కావాలంటే నీకోసం చేసి పెడతానే అని అడిగాను. అడిగాను గుర్తుందా సాయి? మరి నువ్వు వద్దన్నావా మరి ఎవరు వద్దన్నారో తెలియదు నాకు. నువ్వు ఫస్ట్ నేను నిజంగా చెప్పాను, నీకేం కావాలన్నా చేసి పెడతాను రవి. నువ్వు యూ హ్యావ్ బీన్ అసోసియేట్ విత్ మీ ఫర్ సో మెనీ ఇయర్స్. పని ఉన్నా లేకపోయినా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పనిచేసావు. నీకు నువ్వు డైరెక్ట్ చేసే పిక్చర్లో ఒక సాంగ్ చేయమన్నా కూడా చేస్తాను, లేదా సీన్ తీయమన్నా తీస్తానని చెప్పాను. ఏ సరే పొద్దున నేను వచ్చేమని చూశాను మా టీవీలో, మరి మీ పాట డ్యూట్ ఒకటి చూశాను, అందులో నా జోలికి వచ్చాడు. ఇలా చేయబెట్టి నేవల దగ్గరకు వచ్చాడు, తర్వాత లిప్పుని ఇలా పట్టుకుని, ఈ రెండు తీసిన షాట్లే. నేను లేకపోయినా నా ఫోకస్ నీ మీదకి వచ్చింది కనుక ఐ థింక్ సాంగ్స్లో కూడా నువ్వు సక్సెస్ అవుతావు. ఆల్ ది బెస్ట్.